చాలా విచిత్రమైన విషయం ఏంటంటే రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉంటే మాట్లాడాలి, చర్చించుకోవాలి. ఒక ప్రజాస్వామిక పద్ధతి అనేది ఉంది, కానీ ఆ పద్ధతులను పాటించటం కేసీఆర్ గారికి ఇంటా వంట లేదు. ఆయనకి ఏదైనా తను చెప్పినట్టుగా వినాలి, తన ప్రతిరూపంగా ఉండాలి, తన నీడగా బతకాలని చెప్పి ఆయన కోరుకుంటాడు. ఆ విషయంలో ఏమాత్రం విభేదించినా విపరీతమైనటువంటి విద్వేషంతో ఆయన వ్యవహరిస్తాడు, పూర్తిగా దెబ్బగొట్టాలనే ప్రయత్నం చేస్తాడు, ఆర్థికంగా రాజకీయంగా కూడా. ఇవాళ నిజంగా కూడా ఇంటి సభ్యులు వాళ్ళకి ఏం సంబంధం అండి? పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ మీద కేసులు పెడతారండి? ఎక్కడన్నా ఉన్నదా రాజకీయాల్లో? మనం ఎక్కడన్నా నిన్నమా అది? ఇట్లా దాడులు జరుగుతున్నటువంటి సమయము నిజంగా కూడా ఎంత దురదృష్టం అంటే, తెలంగాణలో ప్రజలు వైద్యం దొరకక, టీకాలు దొరకక లైన్లలో నిలబడి తన్నడతా అంటే, ఆ విషయం వదిలిపెట్టి ఇవాళ వచ్చి అక్కడ జూడా జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు, రక్షణ లేదు, ఇంత కష్ట పరిస్థితుల్లో డ్యూటీలు చేస్తుంటే పిలిచి మాట్లాడి పరిష్కారం చూపాలి. ఆ పరిష్కారం చూపవలసిన సమయము కోవిడ్ మీద అందరినీ కలుపుకొని పోయి ప్రతిపక్షాలను కూడా పిలిచి కొట్లాడవలసినటువంటి సందర్భము. ఈ రకమైనటువంటి రాజకీయ కక్షలతో తన సమయం గడపటం చాలా దురదృష్టకరం. ఈ కీలక సమయంలో ఒక నైతిక మద్దతు తెలపటానికి ఉచ్చినం తప్పకుండా. ఈ సమస్యల పరిష్కారానికి ఇలా తెలంగాణ సమాజం ఏకోన్ముఖంగా కొట్లాడవలసిన సందర్భం. అందరం కలిసి వీటికి ఈ ఈ ఇటు ఈ కోవిడ్కు వ్యతిరేకంగా, అటు మరి తెలంగాణలో ఇలా ఈ మిగతా ధాన్యం కొనుగోలు అవి లేవు, వీటన్నింటి మీద జూడాల సమ్మె ఉంది, వీటన్నింటి మీద ఏకోన్ముఖంగా సాగవలసిన సమయం ఇది. ఈ సమయంలో ఈ రకమైనటువంటి దాడులను ఆపాలని కేసీఆర్ మీద డిమాండ్ చేస్తున్నాం. అన్యాయమైనటువంటి రీతిలో కుటుంబ సభ్యుల్ని కూడా ఈ రకంగా దీంట్లో ఇరికించి వాళ్ళని వేధింపులకు గురి చేయటం అనేది చాలా అన్యాయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచించాలి. ఇవాళ ఆలోచించి ఈ విషయంలో అందరినీ కలుపుకొని ఇవాళ కోవిడ్ వ్యతిరేకంగా ఈ సమస్యల పరిష్కారం కోసం కదలాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ అన్ని రాజకీయాలు కాకపోతే ఇందా రాజకీయాలు ఇవి తప్పని. రాజకీయం అంటే కేవలం ఏం పార్టీ పెట్టాలనేది మాత్రమే కాదు, ఇవాళ జరుగుతున్న పరిస్థితి, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఆ విధానాల వల్ల జరుగుతున్నటువంటి అనర్థాలు మాట్లాడుకున్నాం. ఆ అనర్థాలకు వ్యతిరేకంగా మరి ఇలా గట్టిగా పోరాటం చేయవలసిన అవసరాన్ని కూడా గుర్తించినాం. వీలైనంత మేరకు ఇలా ఈటల రాజేందర్ ఎపిసోడ్ను మొత్తంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగానే మేము చూస్తున్నాం కదా. ఈ సమయంలో మరి అందరం ఏకోన్ముఖంగా ఎట్లా ఈ దాడిని ఎదుర్కొంటామనే విషయం మాట్లాడతాం కదా, సహజంగానే మాట్లాడినాం. అది ఏ రూపం తీసుకుంటుంది అనేది ఏం మాట్లాడలేదు. మొత్తం మీదనైతే అందరం కూడా ఒకే డైరెక్షన్లో ఒకే ఆలోచనతో సాగాల్సిన అవసరం ఉందని అయితే అందరం కూడా అనుకున్నాం.